వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల శిక్షణ సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలను ఎలా జరపాలి, వాటిని జరిపించడానికి నిధులను ఎలా సేకరించాలి, నిధులను ఎలా ఖర్చు పెట్టాలి, పంచాయతీలో అత్యవసరమైన పనులేంటి, ఏ ప్రాతిపదికన ఆ పనులను పూర్తి చేయాలనే అంశాలపై సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. మీరు వసూలు చేసుకున్న డబ్బేమి, గవర్నమెంట్ ఇచ్చే డబ్బేమి ఏదైతే ఉందో దానికి లోబడి రోడ్లు ఎప్పుడైతే కట్టిస్తే సార్ మాకు ఇబ్బంది, ఇక్కడ నుంచి రోడ్ చేస్తారు లేదంటే ఈ ప్రతి బలి కానీ గ్రామ పంచాయతీ సమావేశాలు రాసుకోవాలి. అది మీరు ఇంటికి వచ్చి సమయం పెట్టారంటే కుదరదు. అటెండెన్స్ లో సంఘం పెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు ఆ గవర్నమెంట్ ఆఫీస్ లోపలి వాటి పరిపాలించాలి. దీన్ని గ్రామ పంచాయతీ అంటే అలానే అన్నమేడ గ్రామ పంచాయతీ అనే సంస్థని నడిపేది సర్పంచ్ మరియు వార్డు సర్పంచ్ మరియు వార్డు అవతల వ్యక్తులు కూడా మన జాగ్రత్తగా గమనిస్తారు. ఓహో వీళ్ళ గాస్ అడుగుతున్నారు, ఈసారి మీటింగ్ లేదా సరే ఎప్పుడు తీసుకువద్దాం. నిర్ణయం తీసుకున్న అధికారం మీకు దేని ద్వారా ఉంది, సమావేశాల ద్వారా ఉంటాయి. ఇక ఎవరైనా కూడా మొక్కబడి ద్వారా మీ ఇంటికి పుస్తకాలు వస్తే సందేహం కట్టకుండా సత్యంగా అడగండి సార్, ఎప్పుడు సార్ మీటింగ్ మాకు ఈ సమస్య ఉందని చెప్పండి. సెక్రటరీ సర్పంచ్ చెప్తారు అజెండా అదనం చేసే అధికారం సర్పంచ్ గారితే. మీటింగ్ ముందుగా సెక్రటరీతో టచ్లో ఉంటే సెక్రటరీ రెండు మూడు సార్లు అడిగారనుకోండి, అటు కూడా పంచాయతీ ఛార్జెస్ కూడా బలానే వార్డు మెంబరు అలర్ట్గా ఉన్నాడు, సమావేశం ఎప్పుడో ముందుకు అడుగుతున్నాడు, అలాంటి సమస్య ఉందని చెప్తున్నాడు. పెద్ద సమస్యలు లేవు, మన పంచాయతీలు చేయలేవు, మనం చేయలేవి. చిన్న కొండ ఉంది, ఉమ్మరు కొండ ఉంది, ఇట్లాంటివంటే అడిగా మిమ్మల్ని చెడుతున్నాడు. సో ముందుగా మీరు కార్యదర్శిని అడగడం, కార్యదర్శి మీరు ఎక్కువ ర్యాపోర్ట్లో ఉంటే ఆటోమేటిక్గా పంచాయతీ మీటింగ్కి మేము పిలుస్తాను. మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్ వరకు కూర్చొని మీరు ఏదన్నా సమస్య అడిగినప్పుడు మీరు వార్డు సభ్యుల గారు గెలిచే దానికి సార్ తెరపడదు. అది 10 మంది కావచ్చు వార్డులో, 80 మంది కావచ్చు, 150 మంది కావచ్చు. ఆ 200 మందిలో కూడా మెజారిటీ ఓటర్లు వేస్తే కదా మీరు గెలిచారు. వార్డు సభ్యులందరూ ఎన్నుకోబడ్డారు, ఆయన అధికారం వేరే ఉన్నాయి. మన అధికారం ఏంటి అనేది కేవలం ఇంతవరకు కూడా అటెండెన్స్ ఆసరణ సంతకం పెట్టేసి వచ్చేది అనుకుంటున్నారు. అలా కాదు, మీరు పంచాయతీ కార్యక్రమంతో మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో అడగండి, సర్పంచ్ గారు కూడా అడగండి. ఆ మీటింగ్లో పోయి కూర్చోండి, మీకున్న సమస్యలు ముందుగా తెలియచేయండి. మీటింగ్కి ముందే తెలియచేయాలి. మీటింగ్లో చేసిన దాన్ని కుదరదు, బాగా అర్థం చేసుకుని చోటు చేసుకోండి. మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో మీటింగ్ టైంలో అజెండాలో అంశాలు యాడ్ చేయొచ్చు. గ్రామ పంచాయతీలు మాత్రం ముందుగానే మీకు వచ్చేటప్పటికే కార్యక్రమం దాంట్లో ఉండాలి. అందుకని ముందుగా చెప్తున్నాను, సర్పంచ్లో పంచాయతీ కార్యక్రమంలో సంబంధాలు పెట్టుకొని ఎప్పుడు మీటింగ్ ఇక్కడ తెలుసుకొని మీకు ఏం కావాలో అనేది దాన్ని ముందుగా చెప్పి అజెండాలో తీసుకుంటాడు. అప్పుడు మాట్లాడాలి, ఒకసారి ఒకసారి మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు ఇంకో పనులు ఇంకో పనులు ఇంకో పనులు తెలుస్తుంది. అందరికీ ఎంత డబ్బు ఉంది, మనం చేయగలం లేదా. ఇప్పుడు సపోజ్ గ్రామ పరిస్థితి 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలు ఉండేస్తుంది ఇట్లా బల్బులకి ఎంత పర్సెంట్, జీతాలకు స్వీకరణ పడుతున్న పర్సెంట్, నీళ్ళకి ఎంత ఉంటుంది పర్సెంట్, ఆ పర్సెంట్ లోపడైనా కూడా మన ఏరియాలో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే డబ్బులు బాగా ఉండాలి, సిమెంట్ లోపల వేసుకోవచ్చు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపోత, వరిబీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటి, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.